ధన్యవాదాలు అధ్యక్ష. 2014 నుండి 2018 గారు, ప్రకాష్ నా టైం ఈజ్ 11 o'clock. మనకి ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి ఈరోజు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా రాష్ట్రంలో 1160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా డిసిఆర్బి రిపోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వము కేవలం 454 మంది రైతుల ఆత్మహత్యలనే గుర్తించడము, వారికి మాత్రమే పరిహారం చెల్లించడము మీరు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రైతు ఆత్మహత్యల విషయము గత అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు తన ప్రసంగంలో రైతు అనలాల్లోనూ ఉండి కనీసం పశుగ్రాసాన్ని కూడా వేరుశనగ కట్టే మిగిలే పరిస్థితి లేని పరిస్థితుల్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసిన తర్వాత అప్పుడు కరువు కనిపించింది అధ్యక్ష. అప్పటి ముఖ్యమంత్రి గారికి వెంటనే 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడము, తరువాత ఇన్సూరెన్స్ను కూడా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017-18 ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు అధ్యక్ష. 2018-19 ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తామని ప్రకటించారు కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే 2000 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పట్టారు అధ్యక్ష. కానీ మా రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకాయిలు పడ్డ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్సులు కానీ చెల్లిస్తామని ప్రకటించారు అధ్యక్ష. దాదాపు 2000 కోట్లు. అంతకుముందు 2014 ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 2013-14 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆయన ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రైతుల ఆత్మహత్యలకు మనమందరం కూడా కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వర్షాలు పడకపోవడము, వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండిపోవడము, భూగర్భ జలాలు పడిపోవడము, అదేవిధంగా ప్రాజెక్టులకు నీరు రాకపోవడము, అటువంటి కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. అడపా దడప పండిన పంటలకు, ఎక్కడైనా బోర్ల కింద పండిన పంటలకు కానీ ఆ గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల, ఒకవేళ పండిన పంటను దళారీలు తక్కువ ధరతో కొనడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఉదాహరణకు చెప్తానని అధ్యక్ష, గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం అనేది రాయలసీమ జిల్లాలకు అందిన నీటి వివరాలు మీకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో ఆవిరి అయినంత నీటిని మాత్రమే రాయలసీమ జిల్లాలకు ఇచ్చారు అధ్యక్ష. గత 34 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అన్యాయం అధ్యక్ష. అందుకని నేను మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తానని అధ్యక్ష. రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరము ఉంది అధ్యక్ష. ఆ బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. రైతు భరోసా ద్వారా రైతులకు 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పరిహారం చెల్లిస్తామంటా ఉన్నారు అధ్యక్ష. శ్రీశైలం డ్యాంకు గోదావరి జలాలు తీసుకొని వస్తామంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా దళారీల బారిన రైతులు పడకుండా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బారిన కూడా పడకుండా మనము ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 2014 నుండి 2019 మధ్యలో అధ్యక్ష 5 సంవత్సరాలు కూడా అనంతపురం జిల్లా 63 మండలాలు కూడా కరువు మండలాలు కానీ ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఒక అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 396 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఈ శాసనసభ్యుల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆత్మహత్యలు చేసుకోవడం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రైతు బాంధవులు రైతుల కోసమే అహర్నిశలు ఆయన ఆలోచన చేసి ఒక 28,860 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో దాదాపుగా గత ప్రభుత్వపు బడ్జెట్ కంటే, గత సంవత్సరం బడ్జెట్ కంటే 60% బడ్జెట్ను పెంచిన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సమస్య ఏదైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించబోతా ఉన్నారు. శాసనసభ్యులుగా మేమందరం ఉన్నాం. రైతు మిషన్ ఏర్పాటు చేశారు. మీ అందరి సమస్యలను కూడా మా సమస్యలుగా భావించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఉచిత విద్యుత్కి 4,560 కోట్లను ఏర్పాటు చేశారు. రైతు భరోసాకి 8,750 కోట్లను ఏర్పాటు చేశారు. ధరల స్థిరీకరణ నిధి కానీ, ప్రకృతి వైపరీత్యాల నిధి కానీ దాదాపు 5,000 కోట్లు ఏర్పాటు చేశారు.
ఫసల్ బీమాకు 1163 కోట్లు ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ 475 కోట్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ విధంగా అనేక రకాలుగా రైతులకు అండదండలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. మీ పైన మీ కుటుంబమే కాదు, ఈ రాష్ట్రం ఆధారపడి ఉంది, ఈ దేశం ఆధారపడి ఉంది. 10 మందికి అన్నం పెట్టే రైతులు మీరు బాగుండాలని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రైతు రాజ్యం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగన్నారో రైతు రాజు కావాలనేసి, వ్యవసాయం పండగ కావాలనేసి అది జరగబోతా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకుని మీరందరూ కూడా మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా ఆత్మహత్యలు పాల్పడవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.